ఇప్పుడు మనకు చూడండి, మన హిందూ దీనిలో రామ కల్టు, కృష్ణ కల్టు, వశిష్ఠ కల్టు, విశ్వామిత్ర, ఇన్ని కల్ట్స్ లేవు మనకి. భిన్న సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, భిన్న భిన్న సాంప్రదాయాలన్నీ ఎవరికి వాళ్ళు అనుసరిస్తూ ఏకత్వం వైపే చూపిస్తుంది మనకి. అది కదా మన భారతదేశం యొక్క గొప్పతనం. మన వాళ్ళందరూ మాట్లాడుతున్నది కదా, అవే మాటలు కదా. మనం సరైన దిశలో జాతిని నడిపించటం లేదేమో అని నాకు అనిపిస్తుంది. అసలు మనం ప్రజలను ప్రతి దాంట్లోనూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతవరకు మనం నేర్పిస్తున్నాం? ఇవాళ ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం లేకుండా ఎక్కడైనా పని జరుగుతుందా అండి? టైం కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి పౌరులు మనకు కనిపిస్తున్నారా అండి? ఏది బాధ్యత? అది ఉంటే అసలు మనకి ఇవన్నీ అక్కర్లేదు కదా. ఈ పొల్యూషన్ అంతా క్రియేట్ చేస్తున్నది ఎవరు? మనం కాదా? మరి జపాన్, జర్మనీ దేశాలకు ఉన్నంత దేశభక్తిని చూసుకుని మనం రోజు చదువుకుంటున్నాం కదా పాట. ఆ దేశాలను చూసి ఏమి నేర్చుకుంటున్నాం మనం? విద్యార్థులకు పాఠ్యాంశాలలో ఎటువంటి పాఠాలు మనం నేర్పిస్తున్నాం? మొన్నటి వరకు ఆ బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన ఆయన వాళ్ళ బూట్లే తొడుక్కుని మాట్లాడుతున్నాం, వాళ్ళ కళ్ళజోళ్ళలోనే చూస్తున్నాం, వాళ్ళ చిహ్నాలనే మనం ఇక్కడ పెట్టుకున్న, మన చిహ్నాలనే వాళ్ళు పట్టుకుపోయి మ్యూజియంలో చూపిస్తూ ఉంటే మరి ఏంటి మనం చేసింది ఇప్పటి వరకు? మన భారతీయ సంస్కృతికి, ముఖ్యంగా మన సంస్కృత భాషను ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకోగలిగామా? విద్యార్థుల్లో ముఖ్యంగా నైతిక విలువలకు సంబంధించిన పాఠ్యాంశాలను ఏమైనా చేర్చగలిగామా? మౌలికమైన సిద్ధాంతంతో మన స్వతంత్రం తెచ్చుకున్నాం, ఆ మౌలికమైనటువంటి సిద్ధాంతాలను మనం ఏ 75 సంవత్సరాలకు ఏది ఇంప్లిమెంట్ చేసాం మీరు ఒక్కడ చూపించండి నాకు, చెప్పండి. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోయిందా? ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమిటి అసలు? ఎడ్యుకేషన్ నేర్పించండి మీరు. కానీ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఏముంది? పిల్లలకి ఏ రకమైన అసలు మోరల్ క్లాస్ ఎందుకు తీసేశారు? మోరల్ క్లాస్ అనేది ఎత్తేయడానికి గల కారణం ఏమిటి? ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ పడుతున్నారు. అసలు వాళ్ళకి సాంఘిక శాస్త్రాన్ని గురించి కానీ, ఎకనామిక్స్ గురించి కానీ, ఆర్థిక విధానాలను గురించి కానీ పిల్లలకి బోధించే తరగతులు ఇన్ని నడుస్తున్నాయి. ఎంతమంది ఆ సబ్జెక్టు వైపుకి వెళుతున్నారు పిల్లలు? ఇవాళ మన జాతి నాయకుల గురించి పేర్లు చెప్తే ఎంతమంది పిల్లలకు తెలుసండి? ఏమా పాఠాలు ఏమి? మేము చదువుకున్నప్పుడు ఆ పాఠ్యాంశాలన్నీ ఉండేవి మాకు. దాని వల్లనే సమాజాన్ని గురించి ఆలోచించడం, సమాజం పట్ల బాధ్యత పడటం అనేటటువంటిది అక్కడ పాఠశాల నుంచే మాకు ప్రారంభమైంది. నమస్కారం. శ్రీ భారతీయ సత్యవాణి గారు, అమ్మమ్మ నాకు ఏ విషయాలు అయితే చెప్తున్నారో, ఏ మాటలు అయితే నేను వింటున్నానో వాటన్నిటిని ఒక వీడియోలాగా తయారు చేసి మీ అందరికీ అందిస్తున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.